నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాలు అప్పుడే పొత్తులు ఎత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయా? కేబినెట్ కూర్పు, పార్టీలో మార్పులు, గడప గడపకు వైసీపీ నినాదాలతో అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. ఇదే సమయంలో టీడీపీ సైతం వ్యూహాలకి పదును పెడుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలు చేస్తున్నారు. దీంతో రాజకీయ వేడి రాజుకుంది. జనసేన బీజేపీ పొత్తు ఉన్న వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. వీటికి పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాము ఎవరి పల్లకీలు మోయబోమని తేల్చి చెప్పారు. దీని ద్వారా టీడీపీతో కలిసే అవకాశం లేని విధంగా జనసేనానిపై ఒత్తిడి వ్యూహం అనుసరిస్తున్నారనే వారు ఉన్నారు. అయితే వైసీపీ మైండ్ గేమ్ ప్రకారం విపక్షాలు ఒకరితో ఒకరికి కలవకుండా చూడడమే టార్గెట్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. అప్పుడే అధికార పార్టీపై కాస్తో కూస్తో ఉన్న వ్యతిరేకత కూడా చీలిపోతుందని జగన్ ఆశిస్తున్నారనేది వారి విశ్లేషణ. మరోవైపు టీడీపీ అధినేత ఎటూ స్పందించకుండా మౌనం వహించడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధిష్టానం కూడా ఏపీ పరిణామాలపై వేచి చూచే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అంతా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మిషన్ 2024లో ఎవరి విజన్కి ప్రజా మద్దతు తగ్గుతుందనేది ఈరోజు ప్రైమ్ డిబేట్ ప్రధాన అంశం. ఈ అంశంపైన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అలానే జనసేన పార్టీ నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు, బీజేపీ నాయకులు పాక సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారితోనే స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో? ఒకవైపు పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తున్నారు, ఇంకోవైపు నుంచి అధికార పార్టీ కూడా అటు పార్టీ ప్రక్షాళన, ఇటు మంత్రివర్గ ప్రక్షాళన అన్నీ కూడా టేకప్ చేసినటువంటి పరిస్థితి. మరి తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి? ఈ జరుగుతున్నటువంటి చర్చలకి నిజంగానే ఒక క్లారిటీ ఉందా? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చేయడంలో విపక్షాలు సక్సెస్ అవుతాయా, ప్రభుత్వం సక్సెస్ అవుద్దా? డబల్ నైన్ టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత, బీజేపీ, వైసీపీ నేతలందరికీ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం నమస్కారాలు. అనవసరంగా మూడేళ్ల తర్వాత రాజకీయ వేడి తగ్గిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కటి ఒక్కటి పెద్ద ఎత్తున రావటం, దాంతో ప్రజలు విసిగిపోవటం, ప్రజలు ఎప్పుడు రాయి ప్రభుత్వానికి ఎన్నిక దించాలని ఎదురు చూడటం, దానిపైన ప్రతిపక్షాలు ఈరోజు గడప గడపకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలకు బాధలు నిలబెట్టడం. ఈ సందర్భంగా ఏంటంటే, ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా మళ్ళీ నేను అధికారంలోకి రావాలనుకోవడం తప్పలేదు. అయితే మైండ్ గేమ్ వైసీపీ ఎందుకు ఆడుతుందంటే, గత సభలో, బహిరంగ సభలో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు చాలా సుస్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటను చీల్చలేమనని బహిరంగంగా ప్రకటించారు. అప్పటి నుంచి వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ అయ్యారు. సో బీజేపీ, టీడీపీ, వైసీపీ ఎక్కడ కలుస్తుందో కలవనీయకుండా ఉండడం కోసం మా రకాల ఎన్ని రకాల సోషల్ మీడియాలో లేదా బ్లూ మీడియాలో ఏ మీడియాలో ఎన్ని రకాల ప్రయత్నం చేయాలో వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడే ఎలక్షన్స్ లేవు, ఇంకా 2 ఇయర్స్ పడుతుంది. ఈ లోపల ఏ పార్టీలు వాళ్ళు జనంలోకి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు, పార్టీ విషయాలపై డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొచ్చేరుకి వెళ్ళి ఆయన శక్తి మేరకు చనిపోయిన రైతులకి అంతా కూడా 100,000 రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. అయితే ఎప్పుడైతే నేనే డిక్టేటర్, నేను చెప్పింది వేదం, నా బొమ్మతో గెలవాలి, నేనే ఎన్నికలకి డిసైడ్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి రివర్సింగ్ వచ్చేసింది పరిపాలన అంతా. ఎప్పుడైతే నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున మంత్రులు రాజీనామా చేసిన తర్వాత ఈ నిరసనలు, తగలబెట్టుకోవటాలు, ఆత్మాహుతులు చేసుకోవటాలు, టైం తగలెట్టాలు, అదేవిధంగా ప్రభుత్వ ప్రాపర్టీని తగలెట్టాలు చూడడం అనేది నేను ఎక్కడా చూడలే. అయితే చాలా తల్ల కింద ముంతలాగా మేమందరినీ అసమృద్ధిని తల్లార్చేవని అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా 2024లో ఇది ఖచ్చితంగా బరస్ట్ అవుతుంది. ఎక్కడ కులాల పందికి పేరు తీసుకొచ్చారే కానీ సాధికారిత అనేది ఎక్కడ కనపడాల. పదవులు ఇచ్చినంత మాత్రమే వాళ్ళు సాధికారిత రాదు. వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు ఇవ్వాలి, నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలి, సీఎం హుజూర్ బాస్ అనే విధంగా రాకుండా పక్కెళ్ళాలి. ఆ అంశం అయితే మంత్రివర్గ విషయం అక్కడ కనపడాల. సో ఈ మంత్రివర్గం విస్తరణ చేయడానికి కూడా కారణం ఏంటంటే, రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్, బీసీలకు పెద్ద పేట వేసాము అంటే పవన్ కళ్యాణ్ గారికి బీసీలకు మద్దతు ఇస్తారు కాబట్టి ఆ బీసీలందరినీ తీసుకొచ్చి మద్దతు చేశామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక కార్డు అవసరం కాబట్టి వాళ్ళు ఎత్తుగడ వేశారు. ఇట్లా ఏ పార్టీకి ఆ పార్టీకి ఎత్తుగడ వేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చాలా సుస్పష్టంగా ఉంది, మేము జనంలోకి వెళ్తున్నాం, మా పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. జనంలో ఉన్న కరెంటు కష్టాలు కానీ, అధిక ధరలు కానీ, పన్నులు, బాధుడే బాధుడు సమస్యలు చెప్తుంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం చీకటి ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. 100% రూపాయి 2024 ప్రజా చరిత్రలో వైసీపీ పార్టీని పంపించి చివరి ఎన్నికలుగా చేయదలుచుకున్నాం. దీనికి ప్రజా సమస్యల పైన అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కలిసి పోరాడాలని కూడా అనుకుంటున్నాం. అందరితో చర్చ జరుగుతున్నాయి, ప్రజా సమస్యల పైన పోరాటం అనేది చేస్తాం.
ఉత్తర గురించి అయితే ఇప్పుడు మా నాయకులు మేము చెప్పట్లేదు, బయట ఇప్పుడు అవసరం కూడా లేదు కాబట్టి. రెండేళ్ల ఎన్నికలప్పుడు ఇప్పుడు పొత్తుల విషయం మాట్లాడుకొని దాన్ని పెద్ద వివాదం చేయటం కష్టం. కాకపోతే వైసీపీ మాత్రం ప్లానబుల్ గా కావాలనే ప్రసాద్ కిషోర్ వ్యూహం అంటారా, లేదా రాజకీయ వ్యూహకర్తలు వ్యూహం అంటారా, అనేక రకాలుగా సోషల్ మీడియాలోను వాళ్ళ బ్లూ మీడియాలోను జనసేనతో బీజేపీ కలిసిపోయింది, టీడీపీ కలిసిపోయింది, వాళ్ళ ముగ్గురు ఒకటే, వాళ్ళ ముగ్గురు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, దత్తపుత్రుడు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఒకరు సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలకు వెళ్ళిపోయి వీళ్ళందరూ కలిసిన నా ఇంటికి పేపలరనే ఒక బుత్తు మాటలు కూడా మాట్లాడిన సందర్భంగా వేదికలు మనం చూసేవో దాని మీద దుమారం కూడా లేచింది. సరే ఆయన ఎందుకు మాట్లాడో దాన్ని వర్షం ఎంతో మనకు అనవసరం, కానీ ఈరోజు ప్రతిపక్షాలు అనేవన్నీ కూడా ఈ అధికార పక్షానికి వ్యతిరేకంగా ఒక కుటుంబంలాగా ఏర్పడితే రేపు మేము గెలవడం కష్టం. 40 నుండి 50 సీట్లతో మేము గెలిచాము. ఆ 10% లో ముగ్గురు మారిపోతే మొత్తం ఓటర్ ప్యాటర్న్ మారిపోతుంది, సోషల్ ఇంజనీరింగ్ బూత్ ఇంజనీరింగ్ మారిపోతుంది. ఆ భయంలో నుంచి వ్యూహకర్తలు సలహా చెప్పారేమో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా జనసేనను టార్గెట్ చేసుకొని టీడీపీని టార్గెట్ చేసుకొని కలవకుండా చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో చేస్తారు. కానీ సైన్స్ ఒక సూత్రం చెప్తారు సార్, బాల్ ఎంత తీసి కిందికి కొడితే అంతే స్పీడ్ పైకి వస్తుందంట, అది సైన్స్ సూత్రం. అది తెలిసి ఉంటుందో ఉందో లేదో తెలియదు, కానీ వైసీపీ నాయకులు చేయటం వల్ల ఈ బలం భారతీయ సిమెంట్ బలం అవుతుందా, నాగార్జున సిమెంట్ బలం అవుతుందా నాకు తెలియదు, కానీ భయం అయితే వైసీపీ నాయకులు మాత్రం నాయకుల్లో మాత్రం కనబడతా ఉంది. వాళ్ళ నాయకులు ఎక్కడ ప్రకటించినా కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం, ఆయన అంటే అంటే వ్యక్తిగత దూషణలు చేయటం కూడా సోషల్ మీడియాలో చూసాం. ఏదేమైనా సరే అధికార పార్టీ 100% ప్రజా ఆశయాల్ని, ప్రజలకు ఇచ్చిన హామీల్ని, ఎన్నికల హామీల్ని పూర్తిగా తొంగబెట్టేసింది. దానివల్ల ప్రజలు తిరుగుబాటు వస్తా ఉంది, అది ప్రజా సమస్యలకి ప్రతిపక్ష పార్టీ అండలు పడతా ఉంది. దీంట్లో జనసేన ఈరోజు వర్షంగా చెప్పాలంటే ఒక అడుగు ముందు కూడా వేసింది. రైట్, వెంకటేశ్వర గారు మీ అభిప్రాయం ఏంటంటే, ఒకవైపు నుంచి సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడతారు, ఇంకోవైపు పోల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ప్రజల్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ప్రభుత్వ వ్యతిరేకత కనుక ఉంటే దాన్ని ఎన్కాష్ చేసుకునేటువంటి అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది? మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అదే విధంగా 99 వీక్షకులందరూ కూడా ముందుగా నమస్కారం, శుభ సాయంకాలం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రతిపక్షాల మధ్యన చీలికలు తీసుకొస్తే మనకు సునాయాసంగా ఉంది, ప్రభుత్వం మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది అనేది నగ్న సత్యం. ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుని చీల్చినట్లయితే వారి పని సులువు అవుతుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ కార్యక్రమం బిగించేయటం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చి వారు సక్సెస్ అవ్వాలనేటువంటి ఆలోచన అయితే ఏందో, అది ఎంత మాత్రం కూడా వారు సక్సెస్ అవ్వరనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి మనవి చేసుకుంటూ, 2014 అప్పుడే పుట్టినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు రీత్యా అటు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారు అయితే ఈ రాష్ట్రాన్ని, ఈ బాల్య దశలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సరైనటువంటి రీతిలో దీన్ని మలచగలరని, అభివృద్ధి చేయగలరని ఆలోచనతో జనసేన పార్టీ అన్కండిషనల్ గా బహిరంగంగా మేము సమర్థించిన మాట వాస్తవం, దీంట్లో రహస్యం ఏమి లేదు. అదే విధంగా చూసుకుంటే 2018 ఆవిర్భావ దినోత్సవంలో అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఓదార్పయాత్రని ఎంత కొట్టుకున్నప్పటికి కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతని ఆయన ప్రజల ముందు ఉంచడంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. 2018 ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని తన మిత్రత్వాన్ని కూడా మరిసి, తనకి అంటే మాకు మిత్రత్వం ఏమి లేదు, మాకు కొత్త కూడా ఏమి లేదు, కేవలం ఏంటంటే రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మనం సమర్థించాం ఓటేయమని చెప్పి అంతవరకు, కానీ తర్వాత ప్రభుత్వంలో మేము పాలు పంచుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా 2018 ఆవిర్భావ సభలో జనసేన అని చాలా విస్పష్టంగా ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతి పనులు కానీ, ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి విషయాన్ని కానీ చాలా స్పష్టమైనటువంటి భాషలో, సరళమైన భాషలో ప్రజలకి ఇంజెక్ట్ చేసిన తర్వాతే ప్రజలకి అప్పటి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అవటం, ఆ దరిద్ర పరిణామాల్లో జనసేన పార్టీ, మేము సొంతంగా కమ్యూనిస్ట్ పార్టీలు, బిఎస్పీతో మేము పోటీ చేయటం, ఈ విషయాలన్నీ కూడా చాలా సుస్పష్టమైంది. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఏంటంటే మాకున్న మాకు మీడియా లేకపోవటం కానీ, ఇప్పుడు కనీసం మీరన్నా మా జనసేన పార్టీకి ఎంత కొంత మా విధానాలను ఫోకస్ చేసుకెళ్తారా సార్, అప్పుడు మాకు మీడియానే లేదు, మీడియా లేకపోవటం కానీ ఏదన్నా కానీ ఈ బ్లూ మీడియా వాళ్ళు ఓకదంపుడుగా మేము
అదో బి టీం అని లేకపోతే ఇంకో రకంగానే మా మీద ప్రచారం చేయటం దాన్ని సార్ ఏది ఏమైనప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డకి ఒకసారి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 2019లో వారు సక్సెస్ అయ్యారు కానీ వారు అయినటువంటి సక్సెస్ ను వారు నిలుపుకుంటున్నా మాత్రం ప్రజల యొక్క ప్రజల యొక్క మనోభీష్టాన్ని కానీ ప్రజల యొక్క మన్నన పొందటం కానీ ఈ రోజున ఈ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని అంటాకే ముఖ్యమంత్రి గారి యొక్క నిరాశ నిస్పృహ అదే విధంగా మంత్రివర్గ ప్రక్షాళన మంత్రివర్గ పునర్నిర్మాణం మంత్రివర్గ పునర్నిర్మాణం వారు సాధించింది ఏముంది ఆ కాపు మంత్రిని తీసి ఈ కాపు మంత్రికి ఇచ్చారు లేకపోతే ఆ బీసీ మంత్రిని తీసి ఈ బీసీ మంత్రికి ఇచ్చారు అంతే తప్పితే ఏదో ఎలక్షన్లకి ఓడబోసేటువంటి మంత్రివర్గం కాదు కాకపోతే ఏంటంటే ఏదో కొంతమంది వ్యక్తులకి తనను నమ్ముకున్నటువంటి వ్యక్తులకి తనంటే జీ హుజూర్ అనేటువంటి వ్యక్తులకి కొంతమందికి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మంత్రివర్గ పునర్నిర్మాణం జరిగింది కానీ ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నినాదం అధికార వికేంద్రీకరణ మూడు రాజధానులు ఎక్కడికక్కడ మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలనేది ఏదైతే ఉందో తద్విరుద్ధంగా ఈ మంత్రివర్గ పునర్నిర్మాణం జరిగిన తీరు మనం చూడొచ్చు ఎంచేతంటే చిత్తూరు జిల్లా గుంటూరు జిల్లా అంటే పాత జిల్లాలు వెంకటేశ్వర గారు చల్లారిపోయింది ఆల్రెడీ మంత్రివర్గ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దానికి సంబంధించిన అసంతృప్తి అసమ్మతి అన్ని కూడా చల్లారిపోయింది ఈ నాలుగు జిల్లాల్లో ఈ నాలుగు పాత నాలుగు జిల్లాలు కలిసి 12 మంది మంత్రులు ఇచ్చారు మిగతా 9 జిల్లాలు కలిసి 13 మంది మంత్రులే ఇచ్చారు అయితే ఎందుకు చెబుతున్నానంటే వారి యొక్క ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని తాత్కాలికంగా ప్రజల దృష్టిని మరల్స్థాయి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు సరే ఈ రోజున ఉన్నటువంటి అంశం మీద మాట్లాడుతుంటే మా ఆవిర్భావ సభ రోజున మా అధీన చాలా స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయం అని చాలా నిరాకంఠంగా నిర్విత్తంగా ప్రకటించినటువంటి పరిస్థితి అదే సందర్భంలో మేము షట్సూత్ర పథకం అని మేము ఆ రోజు మా జనసేనాని చెప్పటం ఆ ధరిమిలా తదనంతరం జరిగినటువంటి మీటింగుల్లో కూడా మేము ఎవరి పల్లకిల్ని మోయం మేము ప్రజల పల్లకిని ప్రజలనే పల్లకి ఎక్కిస్తామనేటువంటి ఏదైతే మాట ఉందో అది దానికి తోడు పొత్తుల విషయం ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు పొత్తుల విషయాల శ్రేణులు కూడా ఏమి డైలమాలో పడాల్సినటువంటి అవసరం లేదు సరైన సమయంలో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తుల ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు రాజకీయ పార్టీ ప్రయోజనాల కన్నా భిన్నగా ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల గురించి అప్పుడు నిర్ణయం తీసుకున్నాం అప్పటి వరకు పొత్తులతో సంబంధం లేదు మా అని మా శ్రేణులకి ఒక దశ దిశ నిర్దేశించినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా మమ్మల్ని వారు ఏం ఒత్తిడి వైసీపీ వారు ఏ విధమైనట్టు కూడా మా మీద మైండ్ గేమ్ ఆడలేదు మేము చాలా స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తున్నాం మాకు ఈ రోజున అద్భుతమైనటువంటి ఈ దేశ చరిత్రలోనూ ఈ ప్రపంచ చరిత్రలోనూ ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు తన సొంత డబ్బుని ప్రజల కోసం వినియోగిస్తూ ప్రజల కోసం వినియోగించి ఒక మానవత్వంతో సేవా తత్పరతో రాజకీయాలను రాజకీయంగానే కాకుండా రాజకీయాలను సేవా దృక్పథంతో చూసేటువంటి మహామహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితిని ఈ రోజున మనం జిల్లాల పర్యటనలో చూస్తున్నాం అంతేకాకుండా వారు పార్టీ తరఫున ఒక నిమిషం వారు 100,000 రూపాయల నిధి ఇవ్వటమే కాకుండా పార్టీ తరఫున ఆ యొక్క కుటుంబంలో పెద్దన్న పాత్రను పోషిస్తూ ఒక పెద్దన్నగా ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే పిల్లలు ఉన్నారో వారి యొక్క విద్యాబుద్ధులను తీర్చిదిద్దే విధంగా తీర్చిదిద్దడానికి ఒక నిధిని ఏర్పాటు చేయటం ఆ నిధిలో ఉన్నటువంటి 50% వారు స్వయంగా భరించడం మిగతా 50% పార్టీ శ్రేణుల ద్వారా నింపేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ప్రజలు చాలా ఆనందంగా ఆస్వాదిస్తున్నారు ప్రజలు చాలా చక్కగా స్పందిస్తున్నారు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒత్తిడికి ఏ విధమైన ఒత్తిడికి లేకుండా చాలా ఫ్రీగా చాలా మైండ్ ఫ్రీగా ముందుకు వెళ్తాం సచిన్ గారు ఏపీ రాజకీయాలపైన బీజేపీ యాటిట్యూడ్ ఏంటి అసలు ఏం చేయాలనుకుంటుంది బీజేపీ ఎవరికి వాళ్ళు జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ కూడా ప్రాజెక్టుల యాత్రలు చేపట్టింది అలానే ఈ పరిణామాలకి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా స్పందించేటువంటి పరిస్థితులు ఉన్నాయా అసలు రాష్ట్ర పరిణామాలను గమనిస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయా కేశవ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి TV9 99 ప్రేక్షకులు అందరికీ కూడా నాకు నమస్కారాలు అండి అంటే వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక వర్గాల యొక్క ఆధారంగా రాజకీయ పార్టీలు ప్రధానంగా రెండు పార్టీలు
మనకి విభజనకు ముందు ఏర్పడేటువంటి పరిస్థితి. 1983లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ ప్లస్ బ్యాక్వర్డ్ క్లాస్ ఒక సెక్షన్ గాను, కాపు ప్లస్ రెడ్డి అండ్ మైనారిటీలు కాంగ్రెస్ పక్షం గాను స్థూలంగా ఈ రెండు సామాజిక వర్గాల యొక్క బలాలతోటి దాదాపు కూడా రావడం జరిగింది. మీకు దాదాపుగా రాష్ట్ర విభజన 2014 వచ్చిన తర్వాత అదే సమీకరణతోటి ఈ యొక్క రాష్ట్రంలో తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని రెండు పార్టీలు ప్రారంభించినాయి. అయితే కాంగ్రెస్ రాష్ట్ర విభజన సందర్భంగా మృగ్యమైన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ టోటల్ రెడ్డి ప్లస్ ఈ సోకాల్డ్ నేను చెప్పినటువంటి ఈక్వేషన్స్ మూడు కలిసి సామాజిక వర్గంగా ఆంధ్ర రాష్ట్రం తమ యొక్క అస్తిత్వాన్ని కొనసాగించే పరిస్థితి కొనసాగింది. అయితే ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే మొన్న జరిగినటువంటి మంత్రివర్గం ఆధారంగానే ఈ చర్చ అంతా కూడా ప్రారంభించింది. సామాజిక న్యాయం అనేటటువంటి ఒక పెద్ద పదాన్ని ఇవాళ రోజు వైసీపీ ఉపయోగించడం జరిగింది. సామాజిక న్యాయం అంటే సమాజంలో వండుకున్నటువంటి అన్ని కులాలని కలుపుకుని తమకి ప్రపోర్షనేట్గా వారికి భాగస్వామ్యం ఇవ్వటం, అందులో ముఖ్యంగా అతి కింద ఉన్నటువంటి అతి వీక్గా ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి వర్గాలకి చేయూతనివ్వటం. కానీ ఇవాళ జరిగింది ఏంటి, ఒక బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అండ్ కమ్మ నాలుగు ప్రధాన కులాలు పూర్తిగా ఎలిమినేట్ చేస్తూ కేవలం 10 మంది బీసీ మంత్రులు అంటే 10 మంది బీసీ మంత్రులు అంటే ఇందులో కూడా బీసీకి దాదాపుగా 120 కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ 120 కులాల్లో గౌడకు సంబంధించి, శెట్టి బలిజకు సంబంధించి, యాదవ్కి సంబంధించి, తూర్పు కాపుకు సంబంధించి, అదే రకంగా ముదిరాజుకు సంబంధించి, బోయ సంబంధించి, అదే రకంగా అగ్రికుల క్షత్రియకి సంబంధించి ఈ 8 వర్గాల నుంచి ఇచ్చినప్పుడు మిగిలినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం లేదనేటటువంటి విషయం ఖచ్చితంగా ప్రశ్నార్థకం అవుతుంది. ఈరోజు ఈ యొక్క ఉపకులాలకు సంబంధించిన విషయాలు ఒకసారి మనం చూసినట్టయితే ఈ యొక్క కంసాలి, కంచర, మరి వడ్రంగి ఈ 5 కులాల కలిగి విశ్వబ్రాహ్మణికి అసలు ప్రాతినిధ్యం లేదు, మరి రజకుడికి ప్రాతినిధ్యం లేదు, ఆ రకంగా నాయి బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం లేదు, అనేక బీసీ కులాలకు ఇందులో ప్రాతినిధ్యం లేదు, ముఖ్యంగా బీసీ ఏ గ్రూప్కు చెందినటువంటి సంచార జాతరకు ప్రాతినిధ్యం లేదు. కాబట్టి సామాజిక న్యాయం అనే పెద్ద పదం వాడటం అన్నది చాలా పెద్ద పొరపాటు, అతను వాడవలసిన అవసరం లేదు. అయితే దీన్ని చాలా తెలివితేటలుగా మేము 10 మంది మంత్రులకి ఈ రకమైనటువంటి అవకాశాన్ని కల్పించామనేటటువంటి ఒక భావన నిర్మాణం చేసే పరిస్థితి. ఈ భావన అనే నిర్మాణం ద్వారా రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నంతో వైసీపీ తన యొక్క పాచిక తన వేయడం జరిగింది. రెండో భాగం ఏంటి, ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం కోసం వాళ్ళు అడుగులేస్తూ ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి దాంట్లో అత్యధికంగా జనసేన దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. కాబట్టి కాపు సామాజికం దాన్ని డిస్టబ్లైజ్ చేయడం లేదా దాన్ని బ్రేకప్ చేయడం కోసం అందు నుంచి కొంత బ్రేక్ చేసుకుంటూ తన ఓటును కన్సాలిడేట్ చేసుకునేటువంటి పరిస్థితి. ఈ బ్రాహ్మణ్ ఏదైతే ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి 3 క్యాస్టులు బయటికి నెట్టడం వల్ల వైఎస్ఆర్సిపి యొక్క ఆలోచన ఏంటంటే మేము మైనారిటీస్ కనుకో, ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీ పెరిగినా, హిందూ దేవాలయాల మీద ధార్మిక దాడులు జరిగినా, ఏదైతే ఈ సనాతనంగా హిందూ ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఈ వైశ్య బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఓట్స్ తమకు పడకపోయినా మిగిలినటువంటి ఓటు కన్సాలిడేట్ తోటి బహుముఖ పోటీ మధ్యన తక్కువ ఓట్లతోటి ఎక్కువ సీట్లు పొందేటటువంటి ఒక రాజకీయ వ్యూహమే ఈ మంత్రివర్గం యొక్క కూర్పు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇది ఒక యాంగిల్. రెండవది, ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి వారి యొక్క నీతి నిజాయితీలకి నైతికత పోలిస్తే ఈనాడు తాజాగా ఈరోజే కొట్టు సత్యనారాయణ గారి మీద ఫ్రెష్ అభియోగం, ఇవాళ విశాఖపట్నం చెందినటువంటి భూములు ఖచ్చితంగా దాని మీద వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా తడుకు సంబంధించిన శాసనసభ్యుడు దానికి సంబంధించి నిన్న కాక మొన్న తడుకులో ఈ యొక్క లేఅవుట్కి సంబంధించినటువంటి స్కీమ్స్లో ఇచ్చేటటువంటి ఏదైతే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీల మీద పెద్ద ఎత్తున దుమారం లేవటం, వెంటనే ఆ యొక్క మున్సిపల్ కమిషనర్ని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని వాళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేసిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ రెండు రకాల అంశాలు జరిగినాయి. సామాజిక న్యాయము కరెక్ట్ కాదు, మార్చిన మంత్రివర్గం యొక్క ప్రతిభా పాఠవాళ్ళు చూసి చేశారంటానికి కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే అవినీతికి అమలం దక్కినది ఆశ్రిత పక్షపాతము లేదా బంధు ప్రీతి లేదా తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులతో కూర్పు ఇదంతా కూడా వారు చేసుకున్నారు. అయితే మరి భారత రాజ్యాంగం ప్రకారం వారికి హక్కు లేదంటే ఖచ్చితంగా వారికి హక్కు ఉంది. ఎవరైతే శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకుంటాడో ఆ కేబినెట్ నియమించుకునే హక్కు తనకే ఉంటుంది, అందులో అడ్డంకి లేదు. ఇటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ నా యొక్క ఆలోచన విధానం ఏంటంటే మా మిత్రపక్షమైనటువంటి జనసేనతో కలిసి ఈ రాష్ట్రంలో
ఈ రెండు ప్రభుత్వాలు అంటే గతంలో తెలుగుదేశం కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సిపి కానీ ఈ రెండు ప్రభుత్వాలు ఈ రెండు పార్టీల యొక్క ఆలోచన విధానం అంటే ఒకే కుటుంబానికి చెందిన పార్టీలు ఒకే సామాజిక వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ఒకే విధానాలు కొనసాగిస్తున్న పార్టీలు ఎందుకంటే వారు ఏ ఇసుక అయితే అందులో మిస్టేక్ చేశారో ఆ ఇసుక ఎక్కడ జరుగుతుంది ఏ మద్యపానం అయితే అందులో కొనసాగించారో ఆ మద్యపానం ఎక్కడ కొనసాగుతుంది ఏ సామాజిక వర్గం అక్కడ ప్రాతినిధ్యం అధికంగా ఉందో ఆ వ్యతిరేక సామాజిక వర్గం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది మిగిలినటువంటి వాళ్ళ బాట కనిపించలేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏపీ స్టేట్ లో 2024 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం వైఎస్ఆర్సిపికి ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన ప్రత్యామ్నాయమని తద్వారా ఈ ఓటు అనేది చీలేటటువంటి అవకాశం లేకుండా ఆ ఓటు పూర్తిగా మాకే దక్కలపడాలన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆలోచనకి భిన్నమైనటువంటి భాష్యం చెబుతూ ఆరు తెలుగుదేశంతో కలిశారనో లేదంటే తెలుగుదేశాన్ని బీజేపీతో కలుపుతున్నారనో ఈ రకమైనటువంటి తమకున్నటువంటి వాక్ చతురతోటి లేదా తమకున్నటువంటి రాజకీయ వ్యూహంతో ఈ రాష్ట్రంలో ప్రజల్ని అయోమయానికి గురి చేసి ఈ మూడు పార్టీలు ఒకటే మేము ఒక్కడే ఒకటే అనేటటువంటి ఒక భావన తీసుకొచ్చేటటువంటి ఒక ఫ్రెష్ తాజా మైండ్ గేమే దీని అంతటి కూడా మూల కారణమైంది కాబట్టి వీటన్నిటికీ కూడా దాటుకుని జనసేన నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మేము వారు కలిపి తీసుకునేటువంటి నిర్ణయంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ రెండు కుటుంబ పార్టీలకి చరమగీతం పాడి భారతీయ జనతా పార్టీ జనసేనలకి అధికారం తగ్గించే రీతిగా మా యొక్క యోచన కోసం మేము ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో కూడా పనిచేస్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకొకరు స్టేక్ క్లెయిమ్ చేయకుండా అది మా ఖాతాలోకి వచ్చేటటువంటి కోసం చేసేటటువంటి ఈ యొక్క యాత్ర వీర్రాజు గారు చేసే యాత్ర కానీ ఈరోజు జనస్నానం చేసేటటువంటి నిర్ణయం కానీ ఇవన్నీ కూడా మా ద్వారా మేమంతా కూడా చేసి ఈ రాష్ట్రంలో ఈ రెండు కుటుంబ పార్టీలకి చరమగీతం పాడి మాకు ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పచెప్పినట్టే మేము దీన్ని అభివృద్ధి చెంది చేసేటటువంటి ఆలోచనతో మా యొక్క రాజకీయ వ్యూహం మీ ద్వారా తెలియజేస్తాను. ఏం చెప్తారు రాజకీయ వ్యూహాలు చాలా క్లారిటీగా చెప్పారు, అలానే సామాజిక సమీకరణాలు లెక్క చెప్పారు. అధికార పార్టీ వ్యూహం ఏంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే దానిపైన ఒక క్లారిటీ ఏంటి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమేం పొత్తులకు సంబంధించి వెళ్ళటం లేదు, జనసేనని మాకు అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దత్తపుత్రుడనో ఏదో ఇంకోటి ఏదో అంటున్నారని చెప్పి శ్రీనివాస చౌదరి గారు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారే కదా, మేము జనసేనతో లవ్లో ఉన్నాం బట్ వాళ్ళు అవతల నుంచి మాకు ఇంకా యాక్సెప్ట్ రాలేదు, వన్ సైడ్ లవ్లోనే ఉన్నామని చెప్పింది. మరి మీరే మళ్ళీ ఉల్టా మాట్లాడితే ఎట్లా శ్రీనివాస చౌదరి గారు? రెండు, జనసేన అంటే తెలుగుదేశానికి అంతకంటే సబ్జెక్ట్ లేదు ఇంక చెప్పడానికి. నెక్స్ట్ జనసేనకు సంబంధించి ఆయన ఉపాధిగతం ఆయన అభినవ అంబేద్కర్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ దాకా పవన్ కళ్యాణ్ గారిని పోలిస్తూ వెళ్ళారన్న ఇది డిబేటు. సో మీరు పబ్లిక్ స్పీచ్లో అయితే అద్భుతం అన్న, ఇట్లాంటివి బాగా ఎంకరేజ్గా ఉంటాయి మీ అభిమానులకు కూడా. కాబోయే సీఎం, కాబోయే పీఎం, అభినవ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, నవ్వుపూలే ఇట్లాంటివన్నీ దాంట్లో బాగుంటాయి కాబట్టి మీరు ఆ విధంగా వెళ్ళండి. ఒకటైతే స్పష్టం, ఇక్కడ బీజేపీ మిత్రులకి అన్నాయకి అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది క్యాబినెట్ని రెండు క్యాబినెట్ని కలిపి చూడాలి తప్ప విడివిడిగా చూడాల్సినటువంటి అవసరం లేదు. అలా చూసి మనం కోడిగుడ్డ మీద ఏకల బీకేటటువంటి సామెతగా ఆ కమ్యూనిటీకి ఇవ్వలేదు, ఈ కమ్యూనిటీకి ఇవ్వలేదు. ముందు ప్రధానంగా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. కమ్మ సామాజిక వర్గానికి మొదటి క్యాబినెట్లో మంత్రి, ఇప్పుడు రెండో క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దొరకలేదు కాబట్టి క్యాబినెట్ హోదాతో ఏదైతే ఏపీ డెవలప్మెంట్ బోర్డు అని ఒకటి ఏర్పాటు చేసి ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. వైశ్య కమ్యూనిటీకి సంబంధించి మొదటి క్యాబినెట్లో మంత్రి ప్లస్ ఇప్పుడేమో డిప్యూటీ స్పీకర్. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మొదటి క్యాబినెట్లో డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, ఇప్పుడు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ ఇచ్చి అది కూడా క్యాబినెట్ హోదాతో కూడింది. సో దీన్ని ఆ విధంగా చూడాలి తప్ప మనం ఆ కమ్యూనిటీకి ఇవ్వలేదు వదిలారు ఆ టైప్లో చూసి వాళ్ళ ఓట్లు రాబట్టుకున్నాం అనే ప్రయత్నం బీజేపీ జనసేన తెలుగుదేశం చేస్తున్నామో అవి మీకు కలగానే మిగిలిపోతాయి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇందాక చెప్పినటువంటి ఎవరైతే కమ్యూనిటీలకు అసలు ప్రాతినిధ్యం లేదు. అసలు బీసీలో ఇన్ని కులాలు ఉన్నాయనేది మొట్టమొదటిసారి వెలికి తీసిందే జగన్మోహన్ రెడ్డి గారు. 56 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లుగా కూడా అవకాశం దొరకలేదు. దొరకనప్పుడు 41 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించి 41 మంది ఎమ్మెల్యేలకి 41 మందికి సీట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెజారిటీ గెలుస్తున్నారు. దాంట్లో ఈరోజు మొదటి క్యాబినెట్లో 7 ప్లస్ ఏదైతే ఒకళ్ళు డిప్యూటీ సారీ ఒకళ్ళు మైనార్టీకి సంబంధించి 8 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 11 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. మళ్ళీ డిప్యూటీ స్పీకర్ కూడా మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. మెజారిటీ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఏ కమ్యూనిటీలకు ప్రాధాన్యత ఇస్తారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడం జరిగింది. మొదటి క్యాబినెట్లో అయితే మంచి కారకి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా తీసుకోవడం జరిగింది.
సో ఈ కమ్యూనిటీ వైజ్ అంటే ఎందుకు ఉండాలిదని అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ వెనకబడిన వర్గాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ముందుకు తీసుకొని రావాలి వాళ్ళని కూడా కీలకమైనటువంటి మంత్రి పదవులు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి తర్వాత కీలకమైన మంత్రి పదవులు ఆ పదవుల్లో కూర్చోబెట్టాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం ప్లస్ బీజేపీ కలిపిన క్యాబినెట్లో ఒక్క మైనార్టీకి కూడా ప్రాతినిధ్యం అయిపోతే బీజేపీ ప్రజలకు ఆ రోజు ఎందుకు కనపడలా ఒక ఎస్టీకి ఒక్కళ్ళకు కూడా ప్రాతినిధ్యం అయిపోతే ఎందుకు కనపడలా పక్క పార్టీలో వాళ్ళని తీసుకొని వచ్చి నలుగురు మంత్రులు చేస్తే ఎందుకు మాట్లాడలా ఇవన్నీ కూడా వాళ్ళు సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉండదు మేమైతే ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కేశవ్ గారు మేము మాకు స్పష్టమైన విధానం ఉంది మేము పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఏదైతే ప్రజలకు చెప్తామో చేసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా మన మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకొని వెళ్ళాలి అనేది మేము ఒక మేనిఫెస్టోని ఏర్పాటు చేసాం 2014లో అయితే మేము రైతు రుణాలని మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఆ రోజు చెప్పారు రైతు రుణాలని మాఫీ చేద్దామని మనం కూడా చెప్దామన్న చంద్రబాబు నాయుడు గారి లాగా తర్వాత వచ్చినా చూడొచ్చు కదా అని కూడా చెప్పారు చాలామంది కానీ అదన్నీ మనం చేయలేము ఆ చేయలేనటువంటి హామీలు చెప్పొద్దన్నాం అలానే మేము చెప్పలేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఒకటి ఉంటుంది అని నమ్ముతుందా వైసీపీ నమ్ముతుందా ఇన్ని ఇన్ని చేసినా కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ వ్యతిరేక ఓటు మీదే ఫోకస్ చేసిన విపక్షాలనే అంశాన్ని నమ్ముతారా సార్ డెఫినెట్లీ అంతకుముందు మీరు చూస్తా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కనపడుతూ వచ్చింది అనేక సందర్భాలు బట్ ఈరోజు అది ఎక్కడ కనపడదు ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు యాడ్ అయింది వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు మాకు మొన్న వచ్చింది 6% ఎంతో వచ్చింది మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% మాకు పెరిగింది సో మేము పుంజుకున్నాం మా ఓటింగ్ శాతం పెరిగింది అంటున్నారు కదా మరి మేము కూడా అదే బేస్లో చెప్పాలి కదా ఎందుకంటే ఆయన చెప్పిన బేస్లోనే తీసుకున్నప్పుడు ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో 87 మున్సిపాలిటీలు 13 కార్పొరేషన్లు 100 చోట్ల ఎలక్షన్ జరిగితే 97 వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు అది పాజిటివ్ ఓట్ బ్యాంక్ పెరిగిందా ప్రభుత్వం మీద నెగిటివ్ ఏమైనా వ్యతిరేక ఓట్ బ్యాంకు వచ్చిందా స్థానిక సంస్థలు మొత్తం ఎందుకంటే ఒక చోట జరిగితే ఎలక్షన్ ప్రాతిపదిక తీసుకోవద్దు రాష్ట్రం మొత్తం జరిగిందా కదా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మున్సిపాలిటీ స్థాయి కార్పొరేషన్ స్థాయి దాకా స్టేట్ మొత్తం జరిగినప్పుడు దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోము అని అంటే ఇంకే బేస్లో వాళ్ళు తీసుకొని వెళ్తారు మా ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు బ్యాంక్ కాదు సార్ పాజిటివ్ ఓటు బ్యాంక్ యాడ్ అయింది మాకు మొన్న వచ్చినటువంటి ఓటింగ్ అంటే పెరగబోతా ఉంది అందుకనే మేము సింగిల్ గానే వస్తాం మీరు అందరూ కలిసి కన్సాలిడేట్ రమ్మంటున్నాం మేము ఎక్కడ మీరు రావద్దు మీరు కలవద్దు మీరు కలవడానికి వీలు లేదు అని అంటారు ప్రచారం చేస్తున్నారు కదా ఇప్పుడు ఎలిగేషన్ అది సార్ ఇప్పుడు నేను చెప్పడమే ఉంది ఆయన ఏమంటారు సార్ ఇప్పటంలో ఇప్పటం వెళ్ళి ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయకూడదు అంటే దాని ప్రకారం మనం కూటమికి వెళ్దామని ఓపెన్ గా ఆయన ఇస్తున్నప్పుడు అంటే దేని ప్రకారం వెళ్తా ఉన్నారు ఓ పక్కేం బీజేపీతో పొత్తులో ఉన్నారు మరి మిగిలిన తెలుగుదేశాన్ని కూడా కలుపుకొని వెళ్ళడానికి నేను రూట్ మ్యాప్ అడిగాననే కదా దానికి సంకేతం కాదు అన్నప్పుడు ఇప్పటికూడా స్పష్టంగా నేను జనసేన నాయకుల్ని మీ పవన్ కళ్యాణ్ చేత ఒక బహిరంగంగా నోటితో వద్దు రాతలతో అయినా ఇప్పించండి మేము ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళమని చెప్పి నోట్లోంచి మాట రాదు కాబట్టి ఆ మాట చెప్పలేరు కాబట్టి కనీసం ఒక క్లారిటీ ఇచ్చారు ఇవ్వాలా తెలుగుదేశంతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తులో వెళ్ళవనే క్లారిటీ ఇవ్వాల బీజేపీతో పొత్తులో ఉన్నాం అని అన్నారు దాని తర్వాత మేము ప్లేనరీ అప్పుడు ఏదైతే ఆవిర్భావ సభ అప్పుడు చెబుతా ఉన్నారు ఆవిర్భావ సభలో చెప్పింది బీజేపీకి సగం పైన అర్థమైంది తెలుగుదేశానికి ఇంకో సగం పైన అర్థమైంది జనసేనలకు అసలు మొత్తం అర్థం కాల అది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి సార్ నేను ఒకటి స్పష్టం రైట్ ఒక నిమిషం ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు కూడా మనతో లైవ్ లో ఉన్నారు ప్రసాద్ గారు ఏ విధంగా చూడాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అసలు లేనేలేదు మొత్తం పాజిటివ్ ఓటు అనేది వైసీపీ వాదన అలానే ప్రభుత్వం విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల నుంచి అనేక అంశాలపైన వ్యతిరేకత ఉంది ధరల పెరుగుదల దగ్గర నుంచి అనేక అంశాలపైన వ్యతిరేకత ఉంది అది మొత్తాన్ని కూడా కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం విపక్షాలు చేస్తున్నాయి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ నమస్కారం అలాగే ప్యానల్ లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే కేశవ గారు ఇవాళ మీరు పెద్ద సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలనే బేస్ చేసుకుని ఒక విశ్లేషణ ఇవ్వచ్చు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఓటు చీల్చను ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది ఒక అండర్లైన్ చేసుకున్నాం సత్యనారాయణ గారు బీసీ కార్పొరేషన్స్ నేపథ్యంలో ఈ తర్వాత సామాజిక వర్గాల కూర్పు మీద మంత్రివర్గ విశ్లేషణ గురించి మాట్లాడితే ఓటు బ్యాంక్ ఇందులో అందరూ ఎవరెవరు ఎలా ఉన్నా సరే అమాయకమైన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అమాయకం అండ్ బకరా అండ్ బలైపోతున్న తెలుగుదేశం కింద అభ్యర్థించవచ్చు ఎందుకంటే బీసీ పునాదుల మీద ఏర్పడిన ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆ బీసీ ఓటు బ్యాంక్ ని మిగిలిన పార్టీలు ఎలా పరిరక్షించుకుందాం అన్న కాన్సెప్ట్ లో ఎవరికి నచ్చి ఒక ఖనిజాన్ని తవ్వుకుంటూ చూడండి రోజుకి ఎంత తప్పును తవ్వుకుపోయినట్టు తవ్వుకుపోతూ ఇవాళ ఒక విశ్లేషణాత్మకంగా ఒక కంక్లూజన్ వచ్చారండి సాధారణంగా
ఏ పార్టీ అయినా సరే ఉదాహరణకి ప్రజారాజ్యం నుంచి తీసుకుందాం, ప్రజారాజ్యం పార్టీ ఒక కాపు సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఆలోచించింది. అలాగే వెంకటేశ్వర గారు మాట అన్నారు, మాకు సామాజిక వర్గ ఒక ఛానల్ అంటూ ఏం లేదండి సార్, మీకున్న 99 ఛానల్ చాలు సార్, మిమ్మల్ని భుజం మీద వాళ్ళు మోస్తున్నట్టుగా జనసేన పార్టీని ఇంకా ప్రపంచంలో ఎవరు మోయలేరు. అసలు నిజంగా చెప్తున్నాను, మీరు దత్తత ఇచ్చారో తెలియదు, వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకున్నారో తెలియదు, అంత పోరాటం చేస్తారు మీరు చేయా చుట్టుకున్నారు. ఒక సామాజిక వర్గానికి ఒక పార్టీకి ఇనిషియల్ బడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎంత చక్కగా ఇవ్వాలో 99 టీవీ ఖచ్చితంగా ఇస్తూనే ఉంది. ఓకే, ఈ విషయం కన్నా ఎందుకంటే 99 టీవీ మాకు ఏం మీడియా లేదన్నప్పుడు మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్న మీడియాని మీరు గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి ఇక్కడ సాధారణంగా ఏంటంటే మనం సామాజిక వర్గ పరిరక్షణ నేపథ్యంలోకి వస్తే వైఎస్ఆర్ సిపి అని ప్రశాంత్ కిషోర్ ఒక రాకెట్ సైన్స్ ఇన్నోవేట్ చేశారు. ఏం తెలుసు అండి, సామాజిక వర్గంలో ఉన్నతంగా ఉన్న వ్యక్తి ఆ నియోజకవర్గాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిని కన్సంట్రేటెడ్ గా సెంట్రిక్ గా అటాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల ఏం చేస్తారంటే నియోజకవర్గంలో ఆ సక్సెస్ చూసి ఆ నియోజకవర్గం వశపరచుకుంటున్నారు, కానీ మిగిలిన పార్టీలు అందరూ అమాయకంగా ఆ సామాజిక వర్గ నేపథ్యాన్ని భుజానికి వేసుకుని వాళ్ళ బుర్ర వాళ్ళు వైగొట్టుకుంటున్నారు. ఇది కొత్త లాజిక్. రెండోది, ఇందాక చెప్పినట్టు ఒక కాపు సామాజిక వర్గాన్ని తీసి ఇంకో కాపు సామాజిక వర్గ లీడర్కి ఇచ్చారు, ఓ బీసీని తీసి ఇంకో బీసీకి ఇచ్చారు. అక్కడ కాదండి, ఒక బీసీలో ఆ నేపథ్యం ఉన్న వ్యక్తిని ఆ నియోజకవర్గాన్ని పరిరక్షించినందుకు అతనికి ఇచ్చిన బహుమతి కింద, అలాగే ఇంకో నియోజకవర్గాన్ని గెలిపించుకొచ్చిన వ్యక్తికి బహుమతి కింద ఇస్తున్నారు. ఆ విధంగా ఇస్తున్నప్పుడు ఎలివేషన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి, ఆ క్యాండిడేట్స్ ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ బీసీ పరిరక్షణ కోసం లేదంటే కాపు సామాజిక వర్గం కోసం ఖచ్చితంగా గెలిచే నేపథ్యం. తర్వాత నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను, బీజేపీ పార్టీకి బి టీముల కింద ఎస్టాబ్లిష్ చేస్తూ ఇవాళ బీజేపీ పార్టీ ఔన్నత్యాన్ని ఎలా పరిరక్షించాలంటే బ్రాహ్మణ క్షత్రియ రాచ సామాజిక వర్గాలను ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపికి పడకుండా అది బీజేపీ పక్క సెంట్రిక్ గా పడే నేపథ్యాన్ని చాలా బ్రహ్మాండంగా క్రియేట్ చేశారు. ముఖ్యంగా రఘురామ కృష్ణరాజు గారి మీద చూపించిన వివక్ష, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్యంలో గతంలో జరిగిన 1-2-3 క్యారెక్టరైజేషన్స్, తర్వాత హిందూ దేవాలయాల మీద కంటిన్యూస్ గా జరుగుతున్న వివక్ష, అండ్ క్రైస్తవ సామాజిక వర్గాన్ని ఏదో వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఓన్ చేసుకున్నట్టుగా మిగిలిన వాళ్ళందరూ పోర్ట్రేట్ చేస్తున్న దానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సెంట్రిక్ గా ఈ ఓటు బ్యాంక్ అనేది ట్రావెల్ అయితే ఎక్కడైనా ఇటు అటు కాకుండా సెంట్రిక్ గా హిందూ భావాలను పరిరక్షిస్తున్న బీజేపీకి ట్రావెల్ అవడానికి ఒక వెసులుబాటును చాలా బ్రహ్మాండం క్రియేట్ చేశారు. సో దీని అంతటికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నేను ఓటు విచ్ఛిన్నం కాకుండా చూద్దాం అన్నదానికి ఆల్రెడీ ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసేసారు. మీ సామాజిక వర్గం మీకు ఓటు పడకుండా ఇండివిజువల్ లో ఉన్న చాలా కొన్ని నియోజకవర్గాలు పాకెట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఓటు బ్యాంకును ఎలా సస్టైన్ చేసుకుంటున్నారు, బసెస్ మీరు సెంట్రిక్ గా ఇదే సామాజిక వర్గం కోసం పరితపిస్తూ మీరు ట్రావెల్ అవుతా ఉంటే ఎన్ని రేట్లు ఉన్నాయో దాంట్లో క్రియేట్ చేసింది. వీటిలన్నింటిలోంచి ఏంటంటే కొన్ని 40 పై పోటీలు ఉన్న ప్రాంతీయ పార్టీలు కొత్తగా అవతరించిన ఈ ప్రాంతీయ పార్టీ యొక్క డిఫరెంట్ డైమెన్షన్స్ కి ఎవరి దగ్గర ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకోవడానికి ఒక వేదికను క్రియేట్ చేయట్లేదు. ఎక్కడికక్కడ అలా తోకలు కత్తిరించుకుంటూ వెళ్ళినప్పుడు కత్తిరించుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ దొరికితే దాని మీద వెళ్తారు. ఇప్పుడు ఉదాహరణకి విద్యుత్ ఛార్జీల నేపథ్యంలో అపోజిషన్ పార్టీలు గొంతు చించుకుని పెదల పక్షాన పోరాటం చేయకుండా దీన్ని పక్కకి డైల్యూట్ చేసి ఈ పనికిమాల మంత్రులు ఎవరికి వస్తున్నాయి రాకపోతే వాళ్ళు ఏం చేశారు, గతంలో ఏం చేశారు ఏం చేయలేదు. మీరు ఇంకోటి గమనించండి, తెలుగుదేశంలో గతంలో చంద్రబాబు ప్రభాకర్ గారిని బాగుండవు ఎవరిని పడితే వాళ్ళు ఎలా పడితే అలా దుర్భాష లాంటి నేపథ్యం ఎస్ఎస్ ఇవాళ మీరు ఒక్కరు కూడా చూడండి, మీరు ఒక్క మంత్రి కూడా రాణి మంత్రి ఒక్క పార్టీని కానీ అధినాయకుని కానీ పల్లెత్తు మాట్లాడం లేదు. వాళ్ళ వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో చూపించగలిగారు. నియోజకవర్గం అంత పట్టు బాలినేని గారు ఒక నియోజకవర్గం అంతా ఆయనకి ఎంత పట్టు ఉందో చూపించగలిగారు. ఇలాంటి వైబ్రేషన్స్ ఎప్పుడైనా క్రియేట్ చేశారా, ఇలా లేవు, అందుకనే చూపించలేకపోతారు. మీరు ఇవన్నీ ఒక్కసారి గమనించుకోగలిగితే ఇవన్నీ గుణపాఠాలు. ఆ బాలినేని గారికి మెయిన్ అప్రయాన్షన్ ఏంటి, బాబు నాకు ప్రోటోకాల్ నా కళ్ళ ముందు చిన్నవాడు ఎవరికో మినిస్టర్ ఇచ్చేస్తే ఎలాగని దానికి ఆల్రెడీ ఆయనకి ఆనంద్ రామారెడ్డి గారితో చూపించారు. చూడు సీనియర్ మోస్ట్ అయినా సరే వైఎస్ఆర్ సిపిలో జూనియర్ మోస్ట్ కరెక్ట్ ఎలక్షన్స్ ముందు వచ్చాయనేది కాబట్టి ఆయనకి ఏం చేశారు, అనిల్ కుమార్ యాదవ్ గారు స్టేజ్ మీద ఉన్న 2.5 సంవత్సరాల కింద స్టేజ్ కింద కూర్చొని ఆ జట్మీ సమావేశాలు అన్నింటిలో ఎదుర్కొనే ఉన్నాడు. అదే నేపథ్యం మిగిలిన వాళ్ళు క్రియేట్ చేశారు, కానీ అవన్నీ కాంగ్రెస్ నేపథ్యంలో లాగా టీకప్ లో తుఫాన్ లాగా సమసిపోయాయి. వాస్తవానికి చూసుకోండి ఇవాళ వచ్చి సుచరిత గారు కూడా లాస్ట్ అండ్ ఫైనల్ బాల్ కూడా కిరణ్ కుమార్ గారు చూడండి రాష్ట్ర విభజనప్పుడు లాస్ట్ బాల్ 6 కొట్టి చూపిస్తా అన్నాడు, ఈ లాస్ట్ బాల్ కూడా కొట్టి చూపించారు. ఓ మాధ్యమాల్లో వదరగొట్టేసి అనిశ్చితి ప్రభుత్వ వ్యతిరేకత వీళ్ళంతా వేరే పార్టీలకు వచ్చేస్తారు తట్టా పొట్ట సర్దుకోవట్లేదు చిన్నపిల్లల బాలమిత్ర కథలని వీళ్ళకి చెప్పి వాళ్ళ పైన వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజల్లో ఏ విధమైన వ్యతిరేకత లేదు మినిస్ట్రీల పట్ల ఏ విధమైన ఇది లేదన్నది పొరపచ్చలేవు వీళ్ళందరికీ ఒకే మాటలో గాలి తెచ్చి చూపించారు.
కేవలం నాలుగు రోజులు చెప్పారు లాస్ట్ సబ్మిషన్ అండి. ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా మినిస్టర్లే లేకపోయినా రాష్ట్రంలో వచ్చిన ఉపద్రవం ఏం లేదు, నిన్న మినిస్టర్లు చేశారు, రాగానే 4000 కోట్లు బొగ్గన రాజేంద్రనాథ్ గారు జోలు పట్టుకుని వెళ్ళి మళ్ళీ అప్పు తీసుకుని వచ్చారు. ఇది చర్చనీయాంశాలు. ఎవడన్నా మాట్లాడతారే ఏమీ లేదు. చిట్టు పోసుకోవడానికి ఈ సామాజిక వర్గంలో వీడికి ఇచ్చారు వాడికి ఇచ్చారు, ఎవరికి ఇస్తేనే వాడు ఏం ఉద్ధరించాడో కనుక్కోండి. గతంలో ఇంత ఉద్ధరించి అవతల పోతూ ఇదంతా ఎండార్స్మెంట్ ఈ వచ్చిన కొత్త మంత్రికి అప్పచెప్పాడు, ఈయనకి మిగిలింది ఉద్ధరిస్తారన్న నేపథ్యం ఉండండి మాట్లాడమనండి. వీళ్ళు మాట్లాడే సందర్భ బేలాపల్లన్నిటికీ పాప సజ్జన రామకృష్ణ రెడ్డి గారు నా బంధువు అనుకుని ప్రెస్ మీట్లు పెట్టి కవర్ చేయలేక ఆయన సమావేశం చేశాడు నిన్న దాకా. రైట్ సత్యనారాయణ గారు, రాజకీయాలకి ప్రాధాన్యం ఇచ్చి ఒకవైపు నుంచి రాష్ట్ర అభివృద్ధి కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన ఫోకస్ లేకుండా 2024లో వచ్చే ఎన్నికలకి ముందుగానే రాజకీయ పార్టీలు హడావుడి చేస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పర్యవసానాలు పరిణామాలు అన్నీ కూడా దానికి సంకేతం అనుకోవాలా? ముందుగా చెప్పే ముందు ఒకసారి బ్రదర్ వెంకటరెడ్డి గారు ఓ మాట రైజ్ చేసిండ్రు, ఈ యొక్క బీసీ కార్పొరేషన్ సంబంధించిన విషయాలు ఎప్పుడు లేనటి విధంగా ఏర్పాటు చేశారు. మా నుంచి ఒకటే సూటి ప్రశ్న, భారత రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ కాన్స్టిట్యూషనల్లీ అపాయింటెడ్ కమిటీ, అది ఆ కమిషన్కి కాన్స్టిట్యూషనల్ గా ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సింది. వేలు వేసినటువంటి కులాల కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అది ఆబ్లిగేటరీ ఉన్నాయి. ఎప్పుడైతే ఆబ్లిగేటరీ అవుతుందో విధిగా ఆ కులాలకి కార్పొరేషన్లు కేటాయించినప్పటికీ నిధులు ఇచ్చేటటువంటి అవసరం లేదు. అందుకే మీకు బడ్జెట్లో అలాట్మెంట్కి రివైజ్డ్ బడ్జెట్ చూసుకున్నట్టయితే ఆ కులాలకి ఆ ప్రాధాన్యత క్రమంలో డబ్బులు ఎన్నియా లేదన్నది వారు తెలుసుకోగలిగితే బేసిక్గా సామాజిక న్యాయం జరగలేదు అనేటటువంటి పాయింట్ వస్తుంది. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, అసలు ముస్లింస్ని తీసుకొచ్చి బీసీల్లో ఇంక్లూడ్ చేసేటువంటి రాజశేఖర రెడ్డి గారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది ఏంటంటే రిలీజియస్కి ఎప్పుడు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండరాదు అని చెప్పినటువంటి దానికి భిన్నంగా బీసీలకు మీరు 5% రిజర్వేషన్లు కల్పించినటువంటి పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 150 కార్పొరేషన్ సీట్లు ఉంటే 50 కార్పొరేషన్ సీట్లు బీసీలకు వస్తే అందులో 36 కార్పొరేషన్లు ముస్లింస్ బీసీ కోటాలు గెలిచినటువంటి సందర్భంలో బీసీ రాజ్యాధికారం కోల్పోయింది. సరే, ఇది రాజశేఖర రెడ్డి గారి రాయం. ఇప్పుడు మొన్న జరిగిన తాజా ఎన్నికల్లో ఎడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ ని 4% కుదించి ఇతర వర్గాలకు కట్టబెట్టేటువంటి ఈ ప్రభుత్వం బీసీలకు మేలు చేసేటటువంటి ప్రక్రియ ఏమీ జరగలేదని మీ ద్వారానే తెలియజేస్తాను. ఇది 3 పాయింట్లు. నాలుగోది, తెలుగుదేశం పార్టీ బేసిక్ గా బీసీల ఆధారంగా ఉన్నటువంటి పార్టీకి వారు నిజంగా కాపే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చేయలేనటువంటి పని చంద్రబాబు నాయుడు చేశాడు. ఎలా చేశాడు? పాయింట్ నెంబర్ వన్, బీసీ కాపు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అతి కీలకమైన శాఖలు ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారి ఐఏఎస్ ఐపీఎస్ టాప్ లెవెల్ పొజిషన్స్ ఇచ్చారు. కాపు కులానికి ప్రత్యేకంగా 1500 కోట్ల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపు కులం కోసం వేసినటువంటి కమిషన్ యొక్క రిపోర్ట్లో కమిషనర్ వ్యతిరేకంగా ఇచ్చిన ఆ రిపోర్ట్ పక్కన పెట్టి కమిషనర్ సభ్యులకు ఇస్తూ కాపులను బీసీలో కలిపిన పరిస్థితి చేశారు. ఐదోది, కాపులకి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇస్తే 5% రిజర్వేషన్ కాపులకు దగ్గరపరిచి ఈ బీసీలు ఎలాగా కూడా ఉంటారో ఆ కాపులు కూడా కలుపుకుంటే మొత్తం గిల్లిమత్తగా మనమే రాజ్యాన్ని ఆలోచనేటటువంటి ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం ద్వారా మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో బీసీలు అందరూ కూడా సనాతన ఓట్ బ్యాంకును వదిలి వైఎస్ఆర్ సిపికి పట్టం కట్టారు. ఈరోజు వైసీపీ ఏం చేస్తుంది? తిరిగి ఆ బీసీ సామాజిక వర్గాలు కలవకుండా ఉండటం కోసం వారి రాజకీయ చతురతతోటి దీన్ని కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసి ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు అందులో కీలకమైనటువంటి వ్యక్తుల ద్వారా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒకటి, తమ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయటం. రెండు, ప్రత్యర్థుల యొక్క ఓట్ బ్యాంక్ని చిత్రం చేయటం. మూడు, ఆ రాజకీయ సమీకరణాల ద్వారా ఈ రాష్ట్రంలో వారంతా కూడా పరోక్షంగా నకిలీ పోరాటం చేస్తున్నారనేటువంటి ఒక భావన నిర్మాణం చేయడం. ఈ రకమైనటువంటి యోచనతో వైఎస్ఆర్సీపీ పనిచేస్తుంది అనేటువంటి విషయం మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది ఈ సందర్భంగా. కాబట్టి దీన్ని అధిగమించి చేసేటటువంటి ప్రయత్నం. ఇంకొక పాయింట్ వారు అన్నారు, పవన్ కళ్యాణ్ తోటి మీరు బహిరంగంగా లేఖ ఇప్పించారు, కనీసం మాటలు ఇప్పించుకోండి. మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఓటు తేలకుండా చూసే బాధ్యతతో పాటు వారు మాట అన్నారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ బీజేపీ రోడ్ మ్యాప్. బీజేపీ తెలుగుదేశంతో కలుస్తుందా లేదన్నది బీజేపీని అడగాలి. అందుకని పవన్ కళ్యాణ్ నేను కలుస్తానని అంటలే, బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం మేము చూస్తానని చెప్పి వారు చెప్పిన తర్వాత ఇంకది పవన్ కళ్యాణ్ కలిపేటటువంటి ప్రయత్నం లేదు అక్కడ. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు, బీజేపీ రోడ్ మ్యాప్ కోసం మేము చూస్తానన్న మాట వారు అన్నప్పుడు బీజేపీ తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకుంటుందా, బీజేపీతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తుందా అన్నటువంటి విషయాన్ని సోము వీర్రాజు గారిని అడిగితే కరెక్ట్ క్లారిటీ వస్తుంది.
అంతే తప్ప ఇప్పుడు దీన్ని చాలా తెలివితేటలుగా ఏం చేస్తున్నారంటే ఎంతసేపు కూడా ఆయన కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం చేయటమే ఇప్పుడు వైసీపీ యొక్క రాజకీయ పరమైనటువంటి యోచన. కాబట్టి ఈ రకంగా జరిగేటటువంటి రాజకీయ సమీకరణలో ఈ 2024 ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఈ విచ్ఛిన్నం చేస్తూ తక్కువ ఓట్లతో అయినా సరే అంటే బహుముఖ పోటీ ద్వారా తక్కువ ఓట్లతో అయినా తిరిగి తన యొక్క అధికారాన్ని రెన్యువల్ చేసుకునేటువంటి పరిస్థితి వారు ఆలోచన చేస్తున్నారు. కానీ వాస్తవంగా మన జరిగినటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో 25% ఎంపీటీసీ ఎన్నికలు ఏకగ్రీవం అయినాయి అంటే ఈ రాష్ట్రంలో సిపిఐ సిపిఎం జనసేన బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నా అసలు ఎన్నికైనా అంటానికి అవకాశం ఉందా? ఆ వేళ మేము గడిచినటువంటి అతను ఆ రోజుల్లో మేము ఫైల్ చేసినటువంటి పిటిషన్ ఏంటి మొత్తం మీరు రద్దు చేసి ప్రెస్ నోటిఫికేషన్ ఇమ్మన్నాం. మనం చూస్తుండగా అనేక పోలీసులే దగ్గరుండి వాళ్ళ యొక్క నామినేషన్ పత్రాలు లాక్కుని అప్రజాస్వామికి వెళ్ళటం తెలుగుదేశం పోటీ చేయవలసినటువంటి పార్టీ కూడా చేతులు ఎత్తేసి వదిలేయటం ఇవన్నీ కూడా జరగటం వల్ల వారు అనుకోవచ్చు మాకు ఈ రాష్ట్రంలో మాకు గడిచినటువంటి దానికంటే అధికమైనటువంటి బలం వచ్చింది అనేటువంటి భావన వారు ఉండొచ్చు. 2+2 = 4 రాజకీయాల్లో 2+2 may be 8, 10, 12, 50 గత ఎన్నికల్లో 0 రావచ్చు యోచనతో ఉంటుంది విధానాలు మేము అవలంబిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. రైట్ రైట్ వెంకటేశ్వర గారు చెప్పండి. అది పొత్తులకు సంబంధించి ఇప్పుడు మాట్లాడడం చాలా 2 ఎర్లీ అవుతుంది కానీ రాజకీయంగా జరుగుతున్నటువంటి వ్యూహ రచనలో మాత్రం విపక్షాలను ఏకం చేయాల్సినటువంటి అవసరం ద్వారా మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని సాధించగలిగే అవకాశం ఉంటుందా? వేరువేరుగా పోట్లాడినా కానీ పోరాడినా కానీ ప్రజల నుంచి ఒక ఓటు బ్యాంకును సాధించడానికి స్కోప్ ఉంటుందా? ప్రజలనేది ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుందంటే అధికార పక్షాన్ని ఓడించడానికి ఏ పక్షం అయితే సమాయత్తం అయ్యి ఏ పక్షం అయితే అధికార పక్షాన్ని ఓడించే పరిస్థితులు ఉంటే ఆ పక్షం వైపున కొంత ఓటు బ్యాంక్ అనేది లాస్ట్ లో టింట్ అవుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం అని బీజేపీ అని మేము అని వైఎస్ఆర్సీపీ అని చిన్న వైఎస్ఆర్సీపీ అంటే వారు అధికార పక్షం వారికి అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక క్లారిటీ ఇచ్చారు అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటే లేదు అంటారు అంతా పాజిటివ్ ఓటు 90% అని ఆయన అనుకోదు ఎట్లా వైఎస్ఆర్సీపీ ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేకపోతే నామినేషన్లు పోలీసుల దగ్గర ఉండి ఎంచుకోందుకు నామినేషన్లు ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళేందుకు నామినేషన్ అది ఎలా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పరిగణలో తీసుకున్నారంటే ఈ ప్రపంచంలో ఏ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. నేచురల్ క్వైట్ నేచురల్ ఆయన తెలుసో తెలియదో. తర్వాత ఇంకోటి వెంకటరెడ్డి గారు ఓ మనం ఏంటంటే మా నాయకుడు ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక సేవా తత్పరుడైనటువంటి ఒక మౌలతో వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కాబట్టి మేము కోరుకుంటున్నాం మా నాయకుడు జైల్లో రాలా. మా నాయకుడు రాజకీయ పార్టీ మీటింగ్ కాదు సార్, రాజకీయ పార్టీ మీటింగ్ కాదు సార్. సోషల్ ఇంజనీరింగ్ లో మీరు ఒక చిన్న వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కాపుల్ని ఎట్లయినా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు కాబట్టి కాపుల ఓటు ఎంతో కొంత జనసేనకు పోతుంది కాబట్టి బీసీ ఓటుని అట్రాక్ట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎక్కడైతే కాపు ఉద్యమానికి కేంద్రంగా ఉన్నటువంటి తునిలో తుని దగ్గర పాదయాత్ర వెళ్ళినప్పుడు వారు స్పష్టంగా కాపులకు రిజర్వేషన్ అనేది మేము ఇవ్వలేము ఇవ్వము మా చేత కాదు మా వల్ల కాదని కాపు రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడి తద్వారా బీసీని అట్రాక్ట్ చేస్తున్నారు. అంతకన్నా ముందే తెలుగుదేశం ప్రభుత్వానికి బీసీ ఓటు బ్యాంక్ అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి వెన్నెముక. కానీ 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సెకండ్ టైమ్ లో వాస్తవంగా గెలిపించినటువంటి కొన్ని బీసీ కులాలు కమ్మరి కుమ్మరి రజక విశ్వబ్రాహ్మణ సాలి ఇలా కొన్ని వేదవ ఇలా కొన్ని కులాల్లో కొంత పర్సంటేజ్ తెలుగుదేశం ఓటుని ఆయన ఓన్ చేసుకోమట్టి 2009 అత్యసర మార్కులతో ఆయన పాస్ అయ్యాడు. అదే దేశిస్తో
అదే బేసిస్ లో బీసీ కులాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నుముకో వాటిని చేల్చాలని ఎట్లయినా కాపు ఓటు బ్యాంక్ ఇందాక మన సత్యనారాయణ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బీసీలు ఒక ప్రక్కన ఉంటే కాంగ్రెస్ కాపులు ఎస్సీ మిస్సెస్ గాంధీ గారి టైం నుంచి కూడా ఇది ఒక పక్కన ఉన్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ లో ఈ రెండు వైపులు జరగటం ఒకసారి వాడు రావటం ఒకసారి ఇది రావటం జరిగింది ఇంటి రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ తదనంతర పరిణామాల్లో ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పుట్టి ప్రజారాజ్యం ద్వారా ప్రజారాజ్యం పార్టీ ద్వారా కాపు కమ్యూనిటీకి ఒక ఆశాజ్యోతిలాగా మనం ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో మనం కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర వహించాలి మనకు కూడా ముఖ్యమంత్రి రాజ్యాధికారాన్ని సాధించాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్ళిన పరిస్థితుల్లో ఇక ఈ కాపు కమ్యూనిటీ ఆ రోజు చిరంజీవి గారు పార్టీ పెట్టడం తదనంతర పరిణామాల్లో జనసేన పార్టీ రావటం దీంతో కాపు కమ్యూనిటీ ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనకే వెళుతుందనేటువంటి భావన అధికార పార్టీలో రావటం మూలంగా ఎస్సీ కమ్యూనిటీని మైనారిటీ కమ్యూనిటీని బీసీ కమ్యూనిటీలో కొంతమందిని ఒక స్పెషల్ ఓట్ బ్యాంక్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునేటువంటి ప్రయత్నాలు అంతేగాని ప్రభుత్వ వ్యతిరేక 100% నిజం కాదు దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ తన యొక్క పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకుంటానికి బీసీ కమ్యూనిటీలో ఏదైతే వైఎస్ఆర్ సిపికి వెళ్ళిందో దాన్ని వెనక్కి లాక్కునేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు మా పార్టీకి వచ్చేటప్పుడు ఏంటంటే మేము కాపు కులాల్లో ఉన్నటువంటి వివిధ కాపు ఒంటరి పరిజా తెలగ తూర్పు కాపు మున్నూరు కాపు ఇలాంటి కాపులన్నిటి కూడా కన్సాల్ చేసుకుంటూ తద్వారా ఏదైతే కాపులు పెద్దన్న పాత్ర పోషించి మిగతా కులాలని గ్రామీణ స్థాయిలో ఆకర్షించి పెద్దన్న పాత్ర ద్వారా కాపుల యొక్క రాజ్యాధికారం సాధించాలనేటువంటి ఆశయంతో మేము కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం తప్పితే మమ్మల్ని ఎవరు కూడా ఏ విధమైనటువంటి రాజకీయ పొత్తులు ఒత్తిడిలో మమ్మల్ని గురి చేయలేదండి చాలా స్పష్టంగా జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం రైట్ ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి అసలు ఇప్పుడు స్పేస్ ఉందా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఇప్పుడు చర్చలో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఆ రోజు జరిగిన తప్పిదాలు ఈ రోజు జరిగిన తప్పిదాలు లేదంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రెండు ఒకటే అనేటువంటి వాదనని ప్రజల ముందరకు తీసుకెళ్లేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది? సరే, ఇక్కడ 100 కలయబరాలు తిన్న కాబందు కూడా సోనియా సునామీ గాలికి గాలి వానలు పడిపోయి చచ్చిపోతుందంట. మా తెలుగుదేశం పార్టీ బ్లడ్డెడ్ డిఎన్ఏ బీసీ, మా బ్లడ్డెడ్ డిఎన్ఏ బీసీ మమ్మల్ని దూరం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేసినా ఇంకో ఇంజనీరింగ్ చేసినా కూడా సాధ్యం కాదు. ఆల్రెడీ బీసీలు మోసపోయారు, వేరే పార్టీలు నమ్ముకొని మోసపోయి దెబ్బతిన్నారు. వాళ్ళ కదా తెలుగుదేశం పార్టీ తప్ప మనకు సెల్టర్ ఇచ్చేది ఏమి లేదు, వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మేము సైలెంట్ విప్లవం తీసుకొస్తాం. 2024 చూడండి, ఆ 10% ఓటు ఎప్పుడో మారిపోయింది. ఎవరు ఎన్ని సీట్లు ఇంజనీరింగ్ చేరినా ఎవరు పొత్తులు పెట్టుకుంటారని ఇప్పుడు పొత్తుల విషయం మాట్లాడదలుచుకోవాలి. అయితే ఇది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓటు చీలింది, ఇది తెలుగుదేశం పార్టీ వైపు బీసీలు వెళ్తున్నారని తెలిసిన తర్వాతనే బీసీ కుంపటి మీద రచ్చల సినిమాలు పెట్టాడు. అందుకే సోషల్ ఇంజనీరింగ్ వచ్చింది. పదవులు ఇచ్చినంత మాత్రాన సాధికారత జరగదని అందుకే ఎందుకు ఆ మాట అన్నా. ఇందుకు గతంలో బీసీలు విదేశాలకు చదువుకుంటున్నారు, ఇప్పుడు కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు పెట్టారు కదా, ఒక్క విద్యార్థిని విదేశాలు చదువుకున్నారు చెప్పండి. అలాగే బీసీలకు ఎవరికైనా సరే కళ్యాణ పేరుకి ఇచ్చారా? కనీసం బీసీలు చదువుకునే సీట్ ఇస్తారా? అసలు బీసీలకు ఉద్యోగాలు ఇచ్చారా? మీరు స్టాంప్ హోల్డర్లు పెట్టుకొని కొంతమంది మంత్రుల్ని వాళ్ళు శాంత సార్ సీఎం ఆఫీస్ నుంచి అయ్యా హుజూర్ అంటే అయ్యా హుజూర్ సాంత పాటం పదవులు ఇచ్చి బీసీలు తెలుసుకున్నారు సార్. మీరు ఇప్పుడు అలా సైలెంట్ విప్లవం మీకు తెలిసి రాసుకొని కావాలంటే 2024 సైలెంట్ విప్లవమే. బీసీలు అందరూ డిసైడ్ అయిపోయారు, ఎవరు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు చాలా క్లియర్ కట్ అయింది. వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసుకున్నారు ఓటర్లు. అందువల్ల తెలుగుదేశం పార్టీ గడప గడపకి వెళ్తా ఉంటే వాళ్ళు ప్రజా సమస్యల పైన మేము గొప్ప నాయకుడిని గతంలో చేసిన తప్పుని ఇంకా చెయ్యము అంటే 100% ప్రజా నాయకులు రేపు ఎన్నికల్లో ఎన్నుకుంటామని చెప్పి వాళ్ళు తీరు చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితులు చూస్తే అగ్నిగుండం లాగా ఉంది, కరెంట్ లేకుండా అనేక సమస్యలు ముందు పడుతున్నాయి. ఇవి ప్రధాన తీస్తున్నారు వాళ్ళు, దీని మీద క్రెడిట్ తీసుకుంటున్నారు. కాబట్టి అందుకే ప్రశాంత్ కిషోర్ సర్వే కావచ్చు, వైసీపీ పార్టీ సర్వే కావచ్చు, లేదా సజ్జల సాగు సర్వే కావచ్చు, వ్యతిరేకత వచ్చిందని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రశ్నలోకి వెళ్ళిపోయి అంత పెద్ద పెద్ద మాటలు గతంలో బూతుల మంత్రి ఉండేవాడు ఆయన పాత్రను తీసుకుని మాట్లాడుతున్నాడు. ప్రశ్నలో ఉన్నారంటే అర్థమే సార్, అర్థం కాలేదు. అధికార పార్టీ నాయకులు హ్యాపీగా ఉందాగా మేము గెలుస్తున్నాం అనే ఆలోచనలు లేదు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అందుకే వైక్యం అవుతాయో ఎక్కడ జనసేన కలుస్తుందో బీజేపీ కలుస్తుందో కమ్యూనిస్ట్ కలుస్తారని
కలిసిపోతే ప్రమాదం ఆ మీదకి వస్తుంది ఆలోచన ముందుకొచ్చి ఈరోజు వాళ్ళు బీసీ కార్డును ముందర పెట్టుకుని మేము బీసీలు ఉద్ధరించామని చెప్పి చెప్పుకుంటున్నారు. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉప కులాలు కానీ కులాలు కానీ బీసీలు కానీ ఏ కులమైన ఎస్టీఎస్సీ బీసీ మైనారిటీ సవాల్, ఏ కులం కూడా హ్యాపీగా లేదు. ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా వైసీపీ వ్యతిరేక ప్రభుత్వంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి 2024లో ప్రజాచేతను తేల్చుకుంటామని చెప్తాను. రైట్ ప్రసాద్ గారు, ఈ కాంబినేషన్స్ కి మినహాయింపునిచ్చి కొత్త కులాలు కొత్త సామాజిక సమీకరణలు అధికారంలో రావడానికి అసలు అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ లో? అంటే ఓటు బ్యాంకును విరగొట్టడానికి ఇప్పుడు అనిల్ శాస్త్రి గారు లాంటి ప్రధాన తెగించి పార్టీ పెట్టడం కూడా ఖచ్చితంగా ఒక పర్సంటేజ్ ఓటు బ్యాంక్ గ్యారంటీ డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్సే ఇప్పుడున్న రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చూడండి ఓటు విచ్ఛిన్నం కాకుండా చూస్తాను, తర్వాత ఎప్పుడైతే వీళ్ళు డిసైడ్ చేసుకున్న క్షత్రియ వేశ్య అండ్ బ్రాహ్మణ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ చౌదరి కమ్యూనిటీస్ అనుకున్నవి, ఈ నాలుగు గ్యారంటీగా డిస్బ్యాండ్ అవుతాయి. ఈ డిస్బ్యాండ్ అవుతుందని ఎలా సెంట్రిక్ గా వేరే పార్టీకి ట్రావెల్ అవ్వకుండా, అంటే గతంలో ఏంటి అపోజిషన్ పార్టీ వర్సెస్ రూలింగ్ పార్టీ అన్నట్టుండేది, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి సెంట్రిక్ గా ట్రావెల్ అవ్వకుండా ఈ డిస్ట్రక్టివ్ మేనేజ్మెంట్ కి ఎక్కడైతే పాకెట్స్ క్రియేట్ అవుతాయో ఈ 10% మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నవరత్నాల పథకాల తరువుగా 40% ప్రైమరీ ఓటు బ్యాంక్ ఎలా జస్టిఫై చేసుకుంటారు, వర్సెస్ ఒరిజినల్ గా తెలుగుదేశం పార్టీకి ఉన్న 40% వాళ్ళు ఎలా రీటైన్ చేసుకుంటారు అన్నది ఎలక్షన్ అనుకుంటే ఈ 10% డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది జనసేన పార్టీ త్రూగా ట్రావెల్ అయ్యే ఓటు బ్యాంక్, బీజేపీ త్రూ గానా, అయితే వేరే కొత్తగా ప్లాంట్ అయ్యే పార్టీలు ఈ ఉపద్రవాన్ని ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతారో అదే యూపీ మాడ్యూల్. యూపీ ఎలక్షన్స్ అదే కదా, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత రెండింటినీ ఖచ్చితంగా సస్టైన్ చేయగలిగారు రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ చేసుకోవడానికి. అదే నేపథ్యం ఇక్కడ ఇంకోసారి క్రియేట్ చేస్తారు. దీనికి ఇంకా విపరీతంగా రజత్ కుమార్ నటుడు లాస్ట్ మూమెంట్ లో వస్తాడు ఎలక్షన్ కమిషనర్ కింద, ఒకేసారి 2,28,70,30 లక్షల ఓట్లు ఎత్తేసినా ఆశ్చర్యపడట్లేదు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే జిల్లాలు ఏర్పాటు చేసి రెడీగా ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లేదు, ఏ నియోజకవర్గం ఓట్లు ఎక్కడ లేవో వాళ్ళు ఎత్తుక్కోలేరు. వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ దాంట్లో మిగిలిన పార్టీలు ఎక్కడ నేపథ్యాలు లేవు, ఓటర్ లిస్ట్ పట్టుకుని ఎత్తుక్కుని తీవ్రమండి ఎన్ని ఓట్లు గల్లంతా ఇప్పుడు తెలిస్తే. ఇప్పుడు కరెక్ట్ గా వీళ్ళు అమ్మాయి సోషల్ ఇంజనీరింగ్ చేసుకుని రక్తగా ఉన్నాం అనుకుంటున్నారు కదా. 2021 నేపథ్యంలో జనాభా లెక్కల ప్రకారం ఎవరి 10,000 కి 11,000 ఒకసారి వస్తుంది ఆ రేజులు తీసుకొచ్చి ఒక నెత్తి మీద పెడతారు. స్థితిని అనిశ్చితి క్రియేట్ చేసే సిచ్యువేషన్ ఏదైతే తప్ప వీళ్ళకి సింపుల్ గా సింపుల్ వేడ్ సొల్యూషన్స్ ఎలక్ట్ ఎలక్షన్స్ కి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకతను మనం పక్క టర్న్ చేసుకుందాం అనే నేపథ్యాన్ని ఖచ్చితంగా క్రియేట్ చేయాలి, అది మాత్రం వాస్తవం. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్తారు? నిజంగానే విపక్షాలు చెప్తున్నట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలపడుతుంది అనేటువంటి సంకేతాలని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మడం వల్లనే ఈ ఈక్వేషన్స్ అన్ని తీసుకొచ్చారనుకోవాలా? లేదు, మేము ఫస్ట్ క్యాబినెట్ లో కూడా ఆల్రెడీ బీసీ సామాజిక వర్గానికి అత్యధికంగానే ప్రాధాన్యత ఇచ్చాం. ఫస్ట్ క్యాబినెట్ లో ఆల్మోస్ట్ 58% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం ఇచ్చాం. రెండో క్యాబినెట్ లో 68% ఇచ్చాం, అదనంగా పెంచాం. ఎందుకంటే అందరికీ అవకాశాలు ఇవ్వ కాబట్టి. దట్టు మా పార్టీకి సంబంధించినటువంటి అన్ని పదవులు ఎంపీపీలు మొదలుకొని ఆల్రెడీ కార్పొరేషన్ చైర్మన్ల దాకా అన్నింటిలో 55% నుంచి 65-70 కొన్నిట్లో అయితే 92% కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చాం. మేము ఏదో కొత్తగా ఇచ్చింది కాదు, అంతకుముందు మా పార్టీ పదవుల్లో ఇచ్చాం, నామినేటెడ్ పదవుల్లో ఆల్రెడీ చట్టం తీసుకుని వచ్చాం అసెంబ్లీలోనే 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉండాలని చెప్పి. సో వీళ్ళేదో కొత్తగా వీళ్ళేదో ఇప్పుడేదో మేము ఎలక్షన్స్ వస్తున్నాయని క్రియేట్ చేసామని చెప్పి మనం అసలు ఏం చేయలేదు కాబట్టేగా మనకు అది ఇచ్చింది. ఆ రోజు ఈరోజు కాపుల గురించి మాట్లాడుతున్నారు, ఒక పాయింట్ అయితే నేను స్పష్టంగా చెప్తా, జనసేనకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ కాపుల గురించి కాపుల అంశం గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదండి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, కాపు జాతి ఉద్యమ నాయకుడు ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు ఇదే కాపుల రిజర్వేషన్లకు సంబంధించి ఆ రోజు ఆయన ఉద్యమం చేస్తానని చెప్పి స్టార్ట్ చేస్తే అదే తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని హింసించి చిత్రహింసలు చేసి ఆ కుటుంబాన్ని వాళ్ళని లంబూతులు తిడితే కనీసం ఖండించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు కాపులంతా మా వెనకాలన్నారు. ఉంటే భీమవరంలో ఎక్కువ కాపులుంటే ఎందుకు గెలవలేదా? గాజువాకలో ఎక్కువ కాపులు ఉన్నారని పోటీ చేస్తే ఎందుకు గెలవలేదు? ఏందో నాకు అర్థం కాదు. ఎవరికి ఉన్నారు ఉన్నారు ఉంటే మన నిన్న వచ్చింది, మనం ఎన్ని చోట్ల పోటీ చేసాం? ఇంకోటి స్పష్టంగా చెప్తా ఉన్నా, మమ్మల్ని సిపిఐ సిపిఎం జనసేన కాంగ్రెస్ అందరి చేత అసలు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని. ఏమను సార్, నోటా కంటే తక్కువ కొన్ని, కొన్ని నోటాకి సమానం, కొన్ని నోటా కంటే ఎక్కువ ఈ పార్టీలు. వీళ్ళు మళ్ళీ నామినేషన్లు వాళ్ళకి వేయటానికి ముందు క్యాండిడేట్లు ఉన్నారు కదా, క్యాండిడేట్లు వేయడానికి లేరు కదా. ఒకటైతే స్పష్టం, డైరెక్ట్గా రండి సార్, వద్దు దొంగదారులు వద్దు. మేము డైరెక్ట్ గా వన్ వర్సెస్ ఆల్ కాదు సార్, వన్ వర్సెస్ ఆల్, మేము రాజకీయ పార్టీ వర్సెస్ అన్ని రాజకీయ పార్టీలు. బట్ ఏంది దొంగదారిలో ఒకటి మూల నుంచి ఇంకో లామాల నుంచి ఇంకో లెనక నుంచి అట్లొద్దు, మొత్తం కలిపి లైన్గా రండి, ఒక కూటమిగా కట్టేయండి, ఒక పెద్ద దానికి ఒక మంచి పేరు పెట్టుకోండి. పెట్టుకొని ఒక 50 చోట్ల, ఒకళ్ళు 30 చోట్ల, ఒకళ్ళు 20 చోట్ల, ఎంతమంది వస్తారు వాళ్ళకి ఏ పదవి కొత్త లైన్లోకి వచ్చాడు కాబట్టి ఆయన కూడా కలుపుకొని మొత్తం రండి, మేము ఒకళ్ళగానే వస్తానికి రెడీగా ఉన్నాం.
మేము మంచి చేసాం అనేది ప్రజలు నమ్మితే మా కోట్లు వేస్తారు. ఇంత ఓపెన్ గా చెప్తున్నాం, ఓపెన్ గా. మీరేంది మేము అధికారంలో ఈ చేస్తామండి, ఈ చేస్తామండి, మేము నలుగురిని కలుపుకొని వెళ్తామండి, మేము 650 హామీలు ఇస్తామండి, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందండి, వెనిజులా అయిపోయిందండి, ఇట్లాంటి అబద్ధాలు మాత్రం చెప్పొద్దు. మీరు ఏం చెప్తారు నిజం చెప్పండి. నిజం చెప్పి మా మేనిఫెస్టోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా తీసుకుని వెళ్ళండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఇది, మీకు ఈ అన్ని హామీలు వచ్చినా లేదని చెప్పి ప్రజలను అడగండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఈ రాజకీయ గాయాన్ని కట్టి కట్టే నేపథ్యంలో ఈయన నాకు సకల శాఖ మంత్రి, మన రాష్ట్రానికి ఒక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని సకల శాఖ మంత్రి గారు అని ఒక ఆయన అన్నారు. వారు అసలు యాక్చువల్ గా మన మంత్రులు ఎవరికి అనపడు, ఇప్పుడు ఆ బాధ్యత కూడా మీరు తీసుకుని చెప్తున్నారు. మాకు ఈ రాష్ట్రాన్ని వైసీపీ పాలిస్తానికి వచ్చిన అభ్యంతరం మేమే అభ్యంతరం చెప్పట. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోని కారణంగా ఈ రాష్ట్రం అధోగతికి వెళ్తున్న కారణంగా, తిరోగమనానికి వెళ్తున్న కారణంగా, అనేక రకాలైనటువంటి విషయాలు గతంలో జరిగినటువంటి విషయాలు ఈ 4-3 సంవత్సరాల కాలంలో కాగిచ్చిన నివేదిక కారణంగా, ఏ హామీ జరగని కారణంగా, ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి చేసిన కారణంగా మేము ఎందుకు కూలుకుంటాం? మీరు చేసే తప్పిదాలను సరిదిద్దుకోవాలి. మీ ఎజెండా పట్టుకెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. మాకు అధికారంలోకి తీసుకొచ్చి వెంకటరెడ్డి గారు, సత్యనారాయణ గారు, అలాగే వెంకటేశ్వర గారికి, శ్రీనివాస చౌదరి గారికి, ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్ లో 2024లో జరగబోయేటువంటి ఎన్నికలకి 2022 నుంచే సన్నాహాలు మొదలైంది. రాజకీయ పార్టీలు ఒకవైపు నుంచి ప్రజల్లోకి వెళ్లేటువంటి ప్రయత్నం, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ధీమాగా చెబుతున్నటువంటి పరిస్థితి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాం కాబట్టి ప్రజలు మా వెంటే ఉన్నారనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. రాబోయే రోజుల్లో మాత్రం పొత్తులు ఎత్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని కీలక పరిణామాలు సంభవించేటువంటి అవకాశం ఉందనడానికి ఇప్పుడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్.